రండి ముందుకు. ప్రజల కోసం బస్సు నడిపినప్పుడు డిపోలకి వెళ్ళి బస్సు వెళ్ళి ఎంపీపీటీ బస్ స్టాప్ కు బస్సు వెళ్తే స్టూడెంట్స్ అందరు ఎక్కితే ఈ బస్సు పోదు అని చెప్పి దించేసి ఢిల్లీ నుంచి ఫోన్లు చేసి డ్రైవర్లను పిలుచుకొని ఎక్కించుకొని వస్తుంది. ఈ బస్సు పోదు, ప్యాసింజర్లో ఈ బస్సు పోదు అని ఒక అధికారి ఒక కానిస్టేబుల్ యూనిఫామ్ లో ఉన్నాడు అట్లా చెప్పడం కరెక్టా? కేసీఆర్ పాలన ఇదేనా? కేసీఆర్ పాలన ఇదేనా? నేను అడిగేది మళ్ళీ ఎవరి కోసం బస్సులు నడుపుతున్నాడు కేసీఆర్? ఈ 15 రోజుల నుంచి వచ్చిన డబ్బులు ఎన్ని కిలోమీటర్లు తిరిగినాయి, ఎవరితో ఉంది లెక్క? అది కూడా కావాలి మా ఆర్టీసీకి. మళ్ళీ రోజుకు 13 కోట్లు వచ్చేది తెలంగాణ ఆర్టీసీ. ఈ రోజు మళ్ళీ 18 రోజులు అవుతుంది, ఎన్ని కోట్లు వచ్చినాయి ఆర్టీసీకి? ఎక్కడ ఉన్నాయి? ఎవరి చేతులు ఉన్నాయి? ఆడివాజ్ ఇంటికి పోయినవా, డిఎంలో ఇంటికి పోయినవా, యజమాన్యం ఇంటికి పోయినవా, కేసీఆర్ ఇంటికి పోయినా? ఇవి కావాలి మాకు లెక్కలు. ఎంతసేపు మా ఆర్టీసీ నమ్మక తినాలని ఈ కేసీఆర్ పథకం పట్టిండు అంతే. దానికి సహకరిస్తున్నారు ఈ పోలీసు. చాలా దుష్పాలితంగా ప్రవర్తిస్తుంది, ఇది ఎంత అన్యాయం! ఆమె కూడా ఒక ఆడ మనిషి, ఇంత అన్యాయంగా ఆడ చేస్తుందని ఆమె చెప్పేది ఒకటి చేసేది ఒకటి పోలీసులను అడ్డం పెట్టుకొని ఆమె అన్ని దుష్పాలన చేస్తుంది. ఇది మాత్రం ఇంతవరకు కేసీఆర్ తెలంగాణ బంగారు తెలంగాణ ఈ రోడ్ల మీద వచ్చే తెలంగాణ ఒక్క మనవాడు ఉన్నాడు, ఎంత ఆస్తి కావాలని చచ్చిందని 6 ఫీట్ల జాగ్రత్త అంతే కదా? ఏం చేస్తావు? నీ బిడ్డ నీ కడుపు అల్లుడు మొత్తం సంపాదిస్తున్నా, సచ్చిన్నాడు 4 మంచి చెడు అనేటోళ్ళ కాదు. ఏం చేస్తావు రా, ఈ ఆస్తులంతా నువ్వు తీసుకెళ్లి సచ్చిన్నాడు వెంబడిస్తాయా? రాళ్ళు పైసలు ఏడ్చి పెట్టుకుంటే ఏమి రాదు, ఐదులకి షంట వేసుకోవాల్సిందే. ఐదు మంచి కాదు, ఆంధ్రాలు మంచి నిజమైనడు నేను అన్యాయం చేయాలంటే బయటికి రా, బయటికి రా, బయటకు వచ్చి చర్చ జరుపు, మా ఆఫీసర్ల దగ్గర చర్చ జరుపు, బహిరంగంగా రోడ్డు మీద చర్చ జరుపు. నిజంగా మొగోడం అయితే తెలంగాణ సంగారం చేయాలనుకుంటే నేను చెప్పేది ఇదే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.